మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుని జీవో 111ను తుంగలో తొక్కారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్రమంగా డ్రోన్ కెమెరాలు వాడి కేటీఆర్ ఫామ్ హౌస్ను చిత్రీకరించారని పేర్కొంటూ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి చెర్లపల్లి జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులు బెయిలబుల్ కేసులే కావటం, ఇప్పటికే ఇదే కేసులో ఆరోపణలున్న వారు కూడా బెయిల్ పొందడంతో రేవంత్కు బెయిల్ రావటం లాంఛనమేనని ప్రభుత్వంపై పోరాడుతున్న తమ నేతకు ఘనస్వాగతం పలకాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు చెర్లపల్లి జైలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో చెర్లపల్లి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తూ రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా ప్రజలెవరూ గుమిగూడవద్దని హెచ్చరిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగత్ ప్రకటన విడుదల చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి వర్గీయులు, కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అక్రమంగా కేసులు పెడుతూ జైలుపాలు చేశారని, విడుదల సందర్భంగా తమ అభిమానులు వస్తే కూడా ఓర్వలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్బంధాలు గతంలో ఎన్నో చూశామని, కేసులు కూడా కొత్తేమీ కాదని స్పష్టం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు రావాలని పిలుపునిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్లో ఉదయం నుండే అరెస్టులు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం నుండే చెర్లపల్లి జైలుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.